गुड आफ्टरनून वेलकम टू टीवी वन न्यूज़ बुलेटिन देवी नवरात्र श्रीशैल भ్రమరాంబాదేవి కాత్యాయని अलंकार भक्त दर्शन मंगल वाइद्य मध्य वेद पंडित मंत्राल तो आलय अर्चक हारतल तो हंसवाहन ऊरेगर अम्मवारी चूसा भक्त परवशिंच देवी नवरात्र श्रीशैल भ్రమరాంబికా देवी కాత్యాయని अलंकार मल्लिकार्जुन स्वामी हंसवाहन सेवलो भक्त दर्शन కాత్యాయని అలంకరించుకున్న అమ్మవారికి మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో ఆలయ అర్చకుల శాస్త్రోక్త పూజలతో హారతులు అందించారు. అనంతరం హంసవాహనంపై వేచి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామికి అర్చకులు మంగళ హారతులు ఇవ్వగా భక్తులు వింజామరలు విసిరారు. छत्र चामरुल मध्य कोलाटालु विन्यासालतो नंदीश्वरुडु स्वामी की स्वागत पलकगा आलय प्रदक्षिणानंतरं ग्रामोत्सवानिकि तरलि वेल्लारु. स्वामी की एंतो इष्टमैन बंती चामंती मल्ले कनकांबरालु गुलाबीलतो दीपकांतुलतो रथशाल दग्गर एर्पाटु चेसिन पुष्पपल्लकिलो उत्सव मूर्तुलनु కాత్యాయని देविनी आसेनुलनु चेसि ग्रामोत्सवानिकि तरलिंचारु. पुष्प पल्लकी क्षेत्र पुरवीधुल्लो वेलादि मंदी भक्तुल मध्य अर्धरात्रि वरकू कनुल पंडुग सागिंदी. ఈ పుష్ప పల్లకిలో స్వామి అమ్మవార్లను చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. భక్తుల హర్షద్వానాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణలతో సాగిన ఈ గ్రామోత్సవం నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా సాగింది. वकुलमात आलयंपै इन्नाळ्ळु निर्लक्ष्यं जरिगिन माट वास्तवमे अन्नारु देवादाय शाख मंत्री सी रामचंद्रय्य. आलय पुनर्निर्माणानिकि तगिन चर्यलु तीसुकुंटामन्नारु आयन. पेरूरु कोंडनु नम्मुकुन्न स्थानिकुलकु प्रभुत्वं प्रत्यामनाय उपाधिनि कल्पिस्तुंदनि मंत्री हामी इच्चारु. येडुकोंडलवाडि तल्लि वकुलमात आलयंपै प्रभुत्वं दृष्टि सारिंचिंदि. वकुलमात आलय दुस्थितिपै टीवी नेल्लो वरुस कथनालु प्रसारमैन क्रमंलो देवादाय शाख मंत्री सी रामचंद्रय्य पेरूरु कोंडनु संदर्शिंचारु. సరిహద్దులు లీజు వివరాలపై అధికారులను ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహించడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ మైనింగ్ శాఖల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మైనింగ్ లీజ్ ఇచ్చిన ఏరియాలోనే మైనింగ్ చేయాలనేటువంటిది ఎన్ఫోర్స్ చేసేది మైనింగ్ డిపార్ట్మెంట్. తర్వాత అదే విధంగా సెకండరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది. వీటిపైన ఈ విధంగా జరుగుతున్నది దీన్ని మనం లీజ్డ్ ఏరియాలోనే చేయాలా అన్లీజ్డ్ ఏరియాలో చేయకూడదు అనేటువంటి కట్టుదిట్టాలు చేసి ఉండంటే జరిగిందేది కాదు. కరెక్ట్ మీరు చెప్పినట్టు మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఇష్యూస్ కొన్ని తరాల నుంచి వస్తున్నాయి. వారసత్వంగా వచ్చే మాకు కాబట్టి అన్ని పరిస్కారం చేసే దిశలో ఉన్నాం. మైనింగ్ ను ఆపితే స్థానికులకు ఉపాధి కరువు అవుతుందన్న వాదనను మంత్రి తోసిపుచ్చారు. ఎన్నో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంటారు. కానీ వాళ్ళకి రైట్ లేదు. రైట్ లేకున్నా ప్రభుత్వ బాధ్యత వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి. అది ఏ విధంగా కల్పించాలి? ఈ దగ్గరలో ఉండేటువంటి ఏరియాస్ ఇటువంటి క్వారీస్ ఏమైనా ఉన్నాయా? అది వాటికి ఇస్తామా? లేకుంటే వాళ్ళకు ఎన్ఆర్జీ పీకిందో ఎక్కువ వర్క్స్ ఇస్తామా? ఇటువంటి ప్రభుత్వపరంగా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేస్తాం. ఆలయ నిర్మాణం కోసం తమ పట్టుకొడతారా అంటూ స్థానికులు మంత్రిని నిలదీశారు. అయితే మంత్రి వారికి నచ్చ చెప్పారు. అది ఏ విధంగా చేస్తామని మొత్తం అందరి ఆఫీసర్లను పిలిపిస్తాను. నైట్ పెడతాను, మీటింగ్ పెడతాను. గురు వెంకటేశ్వర స్వామి ఇక్కడ పైన పెట్టుకొని ఆయన పల్లి దేవాలయమే అట్లయితే వకుళమాత ఆలయాన్ని తప్పక పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యతను టీటీడీ నిర్వహిస్తుందన్నారు. వెంకటేశ్వర స్వామి తల్లి టెంపులే పునరుద్ధరించలేకపోతే ఇంకా టీటీడీ బోర్డు ఏం చేయగలుగుతుంది? తప్పకుండా చేస్తుంది. అది కావాలంటే టెంపుల్ టేక్ ఓవర్ చేసి తర్వాత దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేస్తాం. మంత్రి గారు వచ్చారు, వెళ్ళారు, ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు. బొగుళమాత ఆలయం పునరుద్ధరించబడేటప్పుడు కొండని నమ్ముకున్న తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపేదన్నడంటున్నారు స్థానికులు. కేంద్ర మంత్రులను కలవలేదు, సోనియా అపాయింట్మెంట్ ఇవ్వనూ లేదు. మరి తెలంగాణ మంత్రులు ఢిల్లీలో సాధించేదేమిటి? తెలంగాణ వాదల నుంచి వస్తున్న ప్రశ్న ఇది. టీ మంత్రులు టీం రెండు రోజుల హస్తిన యాత్ర అర్ధవంతంగా ముగిసింది. దసరా తర్వాత మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. హస్తిన వెళ్ళను వెళ్ళారు,
హైదరాబాద్ కి తిరిగి రాను వచ్చారు. తెలంగాణ మంత్రుల రెండు రోజుల ఢిల్లీ యాత్ర తీరు ఇలా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అధిష్టానానికి వినిపించాలని వీరు హస్తిన యాత్ర చేశారు. 15 మంది మినిస్టర్స్ లో కేవలం 4 మాత్రమే యాత్రలో పాల్గొన్నారు. వీరు జానారెడ్డి, డి శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి. అనేక మంది తెలంగాణ మంత్రులు దసరా పండుగ, మరికొన్ని కారణాలతో ఢిల్లీకి రాలేకపోయారని తెలుస్తోంది. వచ్చిన 4 ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు యత్నించారు. మొదటి రోజు ఉదయం రాష్ట్ర పార్టీ పరిశీలకుడు వాయిలా రవితో భేటీ అయ్యారు మంత్రులు. ఆ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ను కలిసి మాట్లాడారు. అదే రోజు కలవాలని షెడ్యూల్లో రాసుకున్న కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ లభించలేదు. ఆ సమయంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. రాత్రి 10 సమయానికి ఏకే ఆంటోనీ అపాయింట్మెంట్ దొరికింది. తెలంగాణ మంత్రులు ప్రజాప్రతినిధుల సంతకం చేసిన లేఖను ఢిల్లీ పెద్దలకిచ్చుకుంటూ వెళ్లారు టీ మంత్రులు. వీలైనంత త్వరగా తేల్చాలని కోరామంటున్నారు జానారెడ్డి. ఆ తర్వాత ప్రజల ఆకాంక్షల ప్రకారం ప్రజాస్వామ్య విధంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిమిత్తమై మా వంతు కృషి మేము చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరొకసారి అధిష్టాన వర్గాన్ని కలిసి వాస్తవ పరిస్థితులతో పాటు పరిష్కారం యొక్క సత్వర అవసరాన్ని గురించి తెలియజేయాలని. హస్తిన యాత్రలో రెండో రోజు తెలంగాణ మంత్రులు అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కు ప్రయత్నించారు. ముందుగా కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యి 45 నిమిషాల సేపు చర్చించారు. ఆ తర్వాత అహ్మద్ పటేల్ ను కలవాలన్నా ప్రయత్నాలు ఫలించలేదు. మరి ముఖ్యంగా అధినేత్రి సోనియా వీరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరేం చేయాలి? మంత్రుల్లో ఆలోచన బయలుదేరింది. అప్పుడు రాత్రి 9:30. ఇక లాభం లేదనుకుని నేరుగా సోనియా నివాసానికే బయలుదేరారు. అప్పటికీ మేడం కరుణించలేదు. 43 మంది తెలంగాణ ప్రజాప్రతినిధులు, మంత్రులు సంతకం పెట్టిన వినతి పత్రాన్ని సోనియా కార్యదర్శికిచ్చి వెన్నుదిరగాల్సొచ్చింది. 43 మంది సంతకాలిచ్చి సంతకాలు చేసి ఇటు సోనియా గాంధీ గారికి, కోర్ కమిటీ సభ్యులకు, ఇతర పెద్దలందరికీ కూడా మేము ఫ్యాక్స్ ద్వారా తెలియపరచడం జరిగింది. రెండో రోజు పర్యటనలో మంత్రులకు మిగిలిన సంతృప్తి బహుశా ఒకే ఒకటి. ఇటీవల తెలంగాణ అంశం మీద కామెంట్ చేసిన సుశీల్ కుమార్ షిండే గులాం నబీ ఆజాద్ ను కలవగలిగారు. దసరా తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లాలని నిశ్చయించారు. ఈసారి ఎలాగైనా సోనియాను కలవాలని భావిస్తున్నారు. అయితే తమకు కమిట్మెంట్ ఉందని చాటడానికే తప్ప వీరి పర్యటనతో ఒరిగిందేదీ లేదన్న విమర్శలొస్తున్నాయి. నిన్నటి వరకు మహారాష్ట్ర జలదోపిడీని బాబ్లీ రూపంలో చూసాం. ఇప్పుడు ఏకంగా గోదావరి నదిని కలుషితం చేస్తోంది పొరుగు రాష్ట్రం. మహారాష్ట్ర సరిహద్దులోని పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవడంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రాంత రైతులను ఆందోళనకు గురి చేయడం తెలిసిందే. బాబ్లీ ద్వారా ఏకంగా 60 TMCల నీటికి మహారాష్ట్ర ఎసరు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే న్యాయ పోరాటానికి దిగింది. ఇదంతా ఒకెత్తైతే మహారాష్ట్ర సరిహద్దుల్లో విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న కర్మాగారాలు గోదావరి నదిని కలుషితం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ముతోలు మండలంలోని బిద్రెల్లి గ్రామ శివారుకు దగ్గరలో ఉంది ఫ్యాక్టరీ. పేరు పైనీర్ డిస్టిలరీ. అయితే ఈ కంపెనీ భౌగోళికంగా మహారాష్ట్ర భూభాగంలోని బాలాపూర్ గ్రామ పరిధిలో ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే ఇథీనియం రసాయనిక వ్యర్థ కాలుష్యాలు నేరుగా గోదావరి నదిలోకి వెళుతున్నాయి. ఈ పరిణామం ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్య జలాల కారణంగా సాగు దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం అవుతుంది. వర్షకాలం నీళ్ళు వచ్చి నీళ్ళొస్తే పంటలు ఎండిపోతాయి. రసాయన జలాల ప్రభావం గోదావరి నదిలోని చేపలపై కూడా పడింది. కాలుష్యం కారణంగా చేపలు చనిపోయి తమ జీవనాధారానికి ఇబ్బంది కలుగుతోందని
మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్కోల్ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో ఇక్కడ కొద్దిగా దగ్గరలో ఒక నది చిన్న పారే ఇది ఉంది, దాని నుంచి గోదావరిలో పడతాయి. చాలా మాకు నష్టం అవుతుంది, చేపలు చనిపోతున్నాయి, పిల్లలు పోచినవి కూడా చనిపోతున్నాయి, పెద్దవి చనిపోతున్నాయి, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది సార్. గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర పుణ్యక్షేత్రానికి జల కాలుష్య సమస్య తప్పడం లేదు. రసాయనాలతో కలుషితమైన జలాలు తాగడం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గోదావరి నీటిని ఫిల్టర్ చేసి తాగడానికి ఉపయోగిస్తున్నా పూర్తి స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటున్నారు బాసర వాసులు. ఈ యొక్క గోదావరి నీటిపైన బాసర యొక్క లిఫ్టిగేషన్ కింద మినిమం ఒక 4,000 నుంచి 5,000 ఎకరాలు పండుతాయి. తర్వాత కింద అయితే ఇంకా పోచంపాడు ప్రాజెక్టు, ఆ విధంగా ఈ తెలంగాణ జిల్లాలో కూడా 5-6 లక్షల ఎకరాలు పండే జలాలు ఈ కలుషితం అవుతాయి. అందుకోసమే తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాలుష్యకారక పైనీరు డిస్టిలరీని నియంత్రించకపోతే మునుముందు మరిన్ని సమస్యలు ఏర్పడతాయని ఆదిలాబాద్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి తెలిసిందల్లా కొల్లగొట్టడం, ఖనిజాలను దోచుకోవడం, పేదలను ప్రలోభపెట్టి భూములు లాక్కోవడం, మామిడి తోటలను అక్రమంగా తవ్వి ఇనుప ఖనిజాన్ని కాజేస్తున్న దారుణం ఉత్తరాంధ్రలో జరుగుతుంది. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వం 1,000 కోట్లు నష్టపోతుంది. శ్రీకాకుళం జిల్లా రాజం మండలం ఇప్పిలిపేట, ఇక్కడ ఎన్నో ఏళ్ల క్రితం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములివి. మామిడి మొక్కలేస్తే వృక్షాలు ఫలసాయాన్నిస్తున్నాయి. 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలున్నాయి. తోటలున్న నేలలో ఇనుప ఖనిజం ఉందన్న వాసన పసిగట్టింది మైనింగ్ మాఫియా. పక్క ప్లాన్ ప్రకారం ఇక్కడి నుంచి పేదలను ప్రలోభపెట్టి వెళ్లగొట్టడమో లేక రుణాలిచ్చి పొలాలను వాల్చుకోవడమో చేశారు బడాబాబులు. వీటిని అమ్మడానికి గిరిజనులకు, కొనడానికి మరెవ్వరికీ గాని హక్కులు లేవు, పరిమిట్లు కూడా లేవు. కాకిరాళ్లుగా పేరున్న ఇనుపరాళ్లు బయటపడుతున్నాయి. వీటిని కుప్పలు పోసి గ్రేడింగ్ చేస్తున్నారు. ఎకరానికి 1,00,000 చెల్లించి ఓ ఘనుడు కోట్ల విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తాకట్టు పెట్టిన రైతులు భూములు కోల్పోయారని తెలుస్తోంది. ఇప్పుడు తోటచేలు ఖనిజం తీయడానికి తప్ప ఎందుకు పనికిరావు. అనివార్యంగా మైనింగ్ మాఫియాకు సమర్పించుకోక తప్పడం లేదు. భూమిని అనధికారికంగా సొంతం చేసుకున్న ఓ మోతుబరి లైసెన్సుల కోసం దరఖాస్తు చేశాడట. గవర్నమెంట్ వాళ్ళ కడ పట్టాలల్లా తీసుకోండి, శంకర్లాలు ఎంతో కాంత ఇచ్చి తీసుకోండు. ఈ లైసెన్స్ గురించి బాధపడుతుంటాం. లైసెన్స్ వస్తే పని చేస్తుంది. అతను రాయి మాత్రం ఉంది, గనులు అంట గొప్ప రాయి ఉంది, ఒక గని ఉంది, ఇంకా గనులల్లో ఉన్నాయి, ఎక్కడా తీయలేదు. ఇప్పటికే అతను లైసెన్స్ వస్తే తీయిస్తారు. రోజు కూలికి వచ్చాను తప్ప ఇందులో రాళ్ల ఏరివేత ఎందుకో తమకు తెలియదని చెబుతున్నారు కూలీలు. ఈ రాళ్లను ఎవరు ఏరిస్తున్నారో అసలే తెలియదని అంటున్నారు వీరు. తీస్తాను, నల్ల పెక్కలు తీస్తాను. ఏంటవుతాయో మాకు తెలుసా, ఒక రకమే తీసేస్తాను. ఇక పనికిరాని పారేస్తాను. దూరం నుండి ఇంకోలు ఎవరు చేయించుతాను, మా తేలదు ఈ మేస్త్రం పిలిస్తే రావడం లేపతలేదు. అంతే. పేదల భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఏంటని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దందా చేసే వారిపై చర్యలు తీసుకునే పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు నేతలు. గారాజీపల్లి గ్రామంలో ఈవేళ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయి. మైనింగ్ కంపెనీ తనకు నచ్చినట్లుగా అక్కడ మైనింగ్ అక్రమంగా తరలించుకుపోతుంది. ప్రభుత్వంకి 1,000 కోట్లు విలువ చేసినటువంటి ఈ మైనింగ్ మీద ప్రభుత్వ అధికారులు ఎక్కడా కూడా చిత్తశుద్ధితో నిజాయితీతో దాన్ని ఆపే పరిస్థితి లేదు. రిటర్న్ కమిట్మెంట్ సంతకాలు ఆశ చూపెట్టి పెట్టినటువంటి ఆ సంతకాలు కానీ వెంటనే వెనక్కి ఇవ్వాలి. లేని ఎడ్ల దీని మీద పెద్ద భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని మేము దీని మీద చేపడతాము. అసలు గన్ల తవ్వకానికి మైనింగ్ శాఖ ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి లైసెన్సులు అనుమతులు ఇవ్వలేదంటున్నారు రెవెన్యూ అధికారులు. రాజమండలం సంబంధించి మైన్స్ తవ్వకాలు నిమిత్తం ఏ విధమైన సరే ఉత్తర్వులు కానీ ఆర్డర్స్ కానీ మేము ఇప్పటివరకు ఇవ్వడం జరగలేదు. అక్రమ గనులు తవ్వుతున్న గన్లెవరో బయటపెట్టడానికి మైనింగ్ శాఖ తక్షణం కదలాలి. లేని పక్షంలో ప్రభుత్వానికి 1,000 కోట్ల నష్టం తప్పదు.